ఏడాది మైథిలాజికల్ టచ్ ఉన్న సినిమాలకు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. భారతీయులకు తొలి సూపర్ హీరో అయిన హనుమాన్ చుట్టూ తిరిగే కథాంశంతో రూపొందిన హనుమాన్ ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదలై జాతీయ స్థాయిలో ఆకట్టుకుంది. ఇక జూన్ 27న మహాభారతం, కల్కి పురాణంలోని అంశాల ఆధారంగా రూపొందిన సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 కూడా రికార్డ్ కలెక్షన్స్ రాబడుతూ టాక్ ఆఫ్ ఇండియన్ సినిమాగా మారింది. హనుమాన్, కల్కి ఘన విజయాల స్ఫూర్తితో మరిన్ని మైథలాజికల్ టచ్ మూవీస్ వెలుగు చూసే అవకాశం ఉందని వినిపిస్తోంది. గతేడాది అవుట్ అండ్ అవుట్ మైథలాజికల్ మూవీ అయిన ఆదిపురుష్ నిరాశపరిచిన ప్రస్తుతం బాలీవుడ్లో రామాయణ్ 3 భాగాలుగా తెరకెక్కుతోంది. మరోవైపు ప్రశాంత్ నీల్, త్రివిక్రమ్ వంటి దర్శకులు కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్తో వేరువేరుగా మైథలాజికల్ టచ్ మూవీస్ తెరకెక్కించే దిశగా అడుగులు వేస్తున్నారట. వీటిలో ప్రశాంత్ నీల్ మూవీ ముందుగా పట్టాలెక్కనుండగా త్రివిక్రమ్ చిత్రానికి మరింత సమయం పట్టే అవకాశముందంటున్నారు. ఇక రాజమౌళి కన్ను ఎప్పటినుంచో మహాభారతంపై ఉంది. సోషల్ మీడియాలో రాజమౌళి భారతంలో మన స్టార్ హీరోలు ఏ ఏ పాత్రలు చేస్తే బాగుంటుందనే సూచనలు కూడా వస్తున్నాయి. ఏదేమైనా హనుమాన్, కల్కి సంచలనం సృష్టించిన వైనం మరిన్ని మైథలాజికల్ టచ్ మూవీస్ మేకింగ్కి స్ఫూర్తిదాయకమనే చెప్పాలి. మరి భవిష్యత్తులో రాబోయే మైథలాజికల్ టచ్ మూవీస్ కూడా ఇదే తీరులో సెన్సేషన్ క్రియేట్ చేస్తాయేమో చూద్దాం.